ఇవాల్ని తెలుగు దినపత్రికల్లో వచ్చిన అంశం ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించింది. దారుణ మారుణకాండ ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం 1100 మందికి పైగా మృతి. యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ భద్రతా మండలి యుద్ధరంగంలోకి అగ్రరాజ్యం అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ తరలింపు 66,000 కోట్ల ఆర్థిక సాయం ప్రకటన నేటి నుంచి తీవ్రతరం కానున్న పోరు. సరిహద్దుల్లో పౌరుల్ని ఖాళీ చేస్తున్న ఇజ్రాయెల్ ఇజ్రాయెల్లో 700కు పైగా మరణాలు 10 మంది నేపాలీ విద్యార్థుల దుర్మరణం గాజాలో భవంతుల పేల్చివేత 400 మంది మృతి 1000 మందికి గాయాలు వెల్లడించిన హమాసులు హమాసులకు మద్దతుగా హిజ్బుల్లా ఉగ్ర సంస్థ లెబనాన్ నుంచి రాకెట్లతో వరుస దాడులు ధీటుగా ఎదుర్కొన్న ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హమాస్కు ఇరాన్ మద్దతు ఇజ్రాయెల్పై దాడి గర్వకారణమన్న ఇరాన్ సుప్రీం కమాండర్ సలహాదారు పాలస్తీనా జెరూసలేం విముక్తి చెందేదాకా మద్దతు ఇస్తామన్న ఇరాన్ జనరల్ శాంతిని నెలకొల్పాలన్న సౌదీ యుఏఇ ఖతార్ ఇది 2 ఆదివారం అవతల ఈరోజు శని ఆదివారాలు ఈ ఇజ్రాయెల్ పాలస్తీనా ఈ దేశాలలో బాంబుల వర్షం కురుస్తున్నది. అసలు ఇక్కడ యుద్ధం దీనికి కారణం ఏమిటి అనే విషయాలు కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఎందుకంటే పత్రికల్లో వచ్చింది, అక్కడ జరిగిన ఘటన ఉంది, ఘటన వెనుక కొన్ని విషయాలు ఉంటాయి, అవే మనం తెలుసుకుందాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు ప్రొఫెసర్ రియాజ్ గారు, అంతర్జాతీయ సంబంధాలపైన వారు పరిశోధన చేశారు కాబట్టి వన్ బిలో సార్ ప్లీజ్ కమ్. సార్ నమస్కారం. నమస్కారం సార్. అసలు ఈ యుద్ధం ఏమిటి, దీనికి కారణం ఏంటి? బుచ్చన్న గారు, యుద్ధానికి కారణాల మీద విశ్లేషణ చేసే ముందు ప్రపంచంలో శాంతి నెలకొల్పాలనే ఒక సందేశాన్ని మాత్రం ఇవ్వాలి. ఎందుకోసం అంటే కోవిడ్ తర్వాత ప్రపంచం అంతా కూడా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి నడుస్తూ ఉన్నది. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ప్రపంచంలో ఎగుమతులు దిగుమతుల మీద ఇంపాక్ట్ పడి సామాన్య ప్రజలు నలిగిపోయే అవకాశం. నిజంగా ఈ యుద్ధం ఆల్రెడీ బిగిన్ అయింది ఇక్కడ యుద్ధం. ఆ యుద్ధం అనేది మాత్రం ప్రపంచాన్ని మరింత ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే అవకాశం ఉంది. ఎందుకోసం క్లియర్గా పత్రికలు రాసినట్టుగా లేదా మనం విశ్లేషణలో కూడా ఇజ్రాయెల్ వెనుక అమెరికా చాలా వెనుదన్నుగా నిలిస్తే చాలా క్లియర్ కనబడుతూ ఉంటుంది. హమాస్ రష్యా సపోర్ట్ లేకుండా అన్ని రాకెట్లను ప్రయోగించడం సాధ్యం కాదు. ఇక్కడ ఇరాన్ కూడా ఈరోజు నాటోను కట్టడి చేయాలనుకున్నప్పుడు, అమెరికాను కట్టడి చేయాలనుకున్నప్పుడు సహజంగానే ఈ హమాస్ లాంటి సంస్థలని రష్యా ఎంకరేజ్ చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఇది ప్రపంచ వారు వైపు కూడా పోయే అవకాశం ఉంది. ఇదే కనుక కొనసాగితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న ఈ ప్రపంచం మీద మరింత భారం పడే అవకాశం ఉన్నది. అంటే దీని వెనుక కనపడని ఫోర్సులు చాలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఆ రెండు ప్రాంతాలు అంటే వాటిని ఇజ్రాయెల్కు వీళ్ళకు అంటే ఏమాత్రం ఊహకు అందని విధంగా వాళ్లకు డ్రోన్ల వ్యవస్థ అంతా ఉన్నప్పటికీ కూడా నెతన్యాహు అన్నారు అతను గూఢచర్యంలో లేకపోతే కనుక సమస్యను ముందే పసిగట్టడం చాలా తెలివిగలవారు అని ప్రపంచవ్యాప్తంగా పేరున్నప్పటికీ తన పౌరులు వందల సంఖ్యలో చనిపోయేంత వరకు ఆయన మేల్కొనలేదు అని ఒక ఆర్గ్యుమెంట్ రాసిన పత్రికలు. అంటే బుచ్చన్న గారు, దాన్ని కూడా మనం పూర్తిగా, ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఎప్పటికీ చాలా అలర్ట్గా ఉంటా ఉంటుంది. అంటే దీని వెనక 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. క్లుప్తంగా ఒకటే 1 మినిట్ నేను ముగిస్తాను. 1000 ఏళ్ళ చరిత్ర ఉంది దీని వెనుక. ప్రధానంగా ఇజ్రాయెల్కు సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో అప్పుడు యూదులకు సంబంధించిన నివాసస్థలమే కాదని లేవు. యూదులు జనరల్గా బిజినెస్ పీపుల్, ప్రపంచం మొత్తం విస్తరించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అట్లాగే రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రధానంగా హిట్లర్ నాయకత్వంలో యూదులకు విపరీతమైన ఇంజస్ జరిగింది, ఊచకోతలు జరిగాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా యూరోపియన్స్ కూడా బేసికల్గా యూదుల్ని సమానంగా చూడలేదు. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులైనా కూడా మళ్ళీ మన మాతృభూమిపై ఎక్కడ సెటిల్ అయితే బాగుంటుందనే ఆశతోటి వెనక్కి వచ్చారు. అదే నేపథ్యంలో అక్కడ ఇప్పుడు మనం ఏదైతే పాలస్తీన్ అంటా ఉన్నామో అది అరబ్ బుక్కి సంబంధించిన జాతి, వాళ్ళు అక్కడ ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నారు. నిజంగా దానికి శాంతియుతమైన పరిష్కారం 1948లో చేయాల్సి ఉండే. ఇక్కడ బ్రిటన్ తన సామ్రాజ్యవాద ఆకాంక్షతోటి ఒకవైపు ఇజ్రాయెల్ని ఎంకరేజ్ చేసింది, ఇంకోవైపు పాలస్తీన్ అరబ్లను ఎంకరేజ్ చేసింది. దానికి శాంతి నెలకొల్పే ప్రయత్నాన్ని సామ్రాజ్యవాద దేశాలు ప్రధానంగా చేయలేదు. అంటే ఒకప్పుడు మొదటి ప్రపంచ యుద్ధానికి, రెండవ ప్రపంచ యుద్ధానికి ఏ యూరోపియన్ దేశాలు అయితే బాధ్యత వహించారో ఆ దేశాల యొక్క సృష్టించిన మరణకాండమే దీన్ని మనం బేసిక్గా చూడాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే క్రమక్రమంగా అమెరికా మద్దతుతోటి ఇజ్రాయెల్ చాలా బలంగా మారిపోయింది. అంటే అరబ్ దేశాలు అన్ని కలిసి ఇజ్రాయెల్ మీద దాడి చేసినా కూడా గెలిచే పరిస్థితి లేదంటే దాని వెనుక అమెరికా ఉందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ నేపథ్యంలోనే కోల్డ్ వార్, ప్రచండ యుద్ధం స్టార్ట్ అయినాక రష్యా సహజంగానే వాటి వెనుక కొంత అరబ్ దేశాల వెనుక నిలబడే ప్రయత్నం చేసింది. వీటన్నిటికీ 1993లో ఒక చివరి గీతం పాడింది, వాడి యూసర్ అరాఫత్ని బేసికల్గా మనకి ఇప్పుడు మనకి ఈరోజు పాలస్తీన్ అనేది మనం మ్యాప్ పెట్టి చూస్తే మనం బాగా తెలుస్తూ ఉంటాం. అవును. అందులో మనకి గజా అనే ప్రాంతం ఒకటి ఉంది, అట్లాగే మనకు ప్రధానంగా దీనికి సంబంధించిన
మనకి की అరాఫత్ కి సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మరొక ఏరియా ఉంది 93 లో బేసికల్ గా జరిగింది ఏంటంటే శాంతి నెలకొల్లాలి అవును కానీ అప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి అక్కడ రైటిస్ట్ తప్పబడ్డాడు ఇక్కడ కూడా ఈ అరాఫత్ బేసికల్ గా ఈయన ఇక్కడ రైటిస్ట్ తప్పబడ్డాడు జనరల్ గా రైటిజం ఏదైతే ఉందో అంటే విపరీతమైన మతవాదం అనుకుందాం మతోన్మాదం అనుకుందాం జాతివాదం అనుకుందాం అంటే ఎక్స్ట్రీమ్ రైటిజమే ఎల్లలకు కారణం చాలా సందర్భాల్లో ప్రపంచ దేశాల సహకారంతో ఇక్కడ పాలస్తీనియన్స్ కానీ అట్లాగే మనకి ఇజ్రాయెల్ వాళ్ళు కానీ శాంతికి సంబంధించిన విషయాల మీద కొంత అంగీకారానికి వచ్చారు 1948 జరిగింది 1967 లో జరిగింది 1993 లో జరిగింది కానీ చివరికి మనం ఇవన్నీ మనం చెక్ చేసినప్పుడు ఏమైందంటే ఎక్స్ట్రీమ్ రైటిజం అనేది ఇందులో దీని వెనుక కారణం ఆ ఎక్స్ట్రీమ్ రైటిజం తోడుగా ఆయుధ వ్యాపారులు కావచ్చు అమెరికన్ యొక్క సామ్రాజ్యవాదం కావచ్చు లేదా రష్యా నాటోను నిర్వహించే క్రమంలో చేస్తున్న దుశ్చర్యలు కానీ అంశం కానీ ఇక్కడ మనం బాధాకరం ఏంటంటే సామాన్య ప్రజలు చనిపోవడం అనేది చాలా అమూలు కాదు వేల సంఖ్యలో చనిపోవడం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఇజ్రాయెల్ పాలస్తీనా అక్కడ జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన విషయాలు